నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మి గారికి ఈ ఓబుళాపురం మైనింగ్ కేసులో చుక్కెదురైంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ మైనింగ్ లీజ్కి సంబంధించిన వ్యవహారంలో వై శ్రీలక్ష్మి గారికి తెలంగాణ హైకోర్టులో షాక్ ఎదురైంది. ఓఎంసీ లీజ్కి సంబంధించి తనపై నమోదైన సిబిఐ కేసుని కొట్టేయాలి అని చెప్పి 2015లో శ్రీలక్ష్మి గారు దాఖలు చేసిన రిట్ పిటిషన్ని కొట్టేస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. 2006 నుంచి 2009 వరకు పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సందర్భంగా మైనింగ్ లీజు కేటాయింపులో ఈ ఓఎంసీ ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారు అని ఇతర నిందితులతో కలిసి కుట్ర చేశారు అని సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. క్యాప్టివ్ మైనింగ్ వంటి షరతులను మైనింగ్ లీజు జీవోలో చేర్చకుండా అధికారాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పి తెలిపింది. ఎంఎండిఆర్ చట్టం ప్రకారం ఆ నిబంధనలను ఉల్లంఘించి ఇతర నిందితులకు లబ్ధి చేకూర్చారు అని, తద్వారా ప్రభుత్వాన్ని మోసం చేయడమే కాకుండా ప్రజాధనానికి భారీగా నష్టం కలిగించారు అని సిబిఐ పేర్కొంది. ఓఎంసీ అక్రమాల కేసులో మొదటి ఛార్జ్షీట్లో శ్రీలక్ష్మిని నిందితురాలుగా పేర్కొన్న సిబిఐ ఆమెను నిందితురాలుగా పేర్కొంటూ అదనపు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అయితే దీన్ని కొట్టేయాలని కోరుతూ 2015లో శ్రీలక్ష్మి గారు రిట్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ గారి ధర్మాసనం తుదితీర్పిచ్చింది. బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్లో ఓఎంసీ బళ్ళారి ఐరన్ ఓర్ కంపెనీ మధ్య సరిహద్దు వివాదం మాత్రమే సిబిఐ దర్యాప్తు చేయాలని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొందని, మైనింగ్ లీజులపై దర్యాప్తు చేసేటువంటి పరిధి సిబిఐకి లేదు అన్న పిటిషనర్ వాదనని ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సరిహద్దు వివాదంతో పాటు సంబంధిత ఇతర అంశాలు అని పేర్కొన్నందున సిబిఐకి దర్యాప్తు పరిధి లేదనే వాదన అసలు తలెత్తదు అని చెప్పి స్పష్టం చేసింది. లీజు దరఖాస్తుని తిరస్కరించే అధికారం పిటిషనర్కి ఉన్నప్పుడు తన పాత్ర లేదని వాదించలేరని స్పష్టం చేసింది. ఓఎంసీ కేసులో పిటిషనర్ పాత్ర ఉందని ప్రాథమికంగా తేలినందున దీని మీద ట్రయల్ జరగాల్సి ఉందని, ట్రయల్ జరగాల్సినటువంటి అంశంలో తాము జోక్యం చేసుకోలేము అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. సో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై సిబిఐ నమోదు చేసినటువంటి అవినీతి నిరోధక చట్టం సెక్షన్లకు సైతం ప్రాథమికంగా సిబిఐ ఆధారాలను సమర్పించిందని పేర్కొంది. పిటిషనర్ పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమె మరిది అయినటువంటి ఎం రాకేష్ బాబు పలు ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయని, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. కాబట్టి అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు వర్తించవు అన్న పిటిషనర్ వాదన ఇందులో నిలువ జాలదు అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ప్రభుత్వ కార్యదర్శిగా ఉండగా అక్రమాలకి పాల్పడినట్లు తీవ్రంగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సిబిఐ కేసు మీద ట్రయల్ జరగాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకి శ్రీలక్ష్మి పిటిషన్ని కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. దిగో కోర్టు అంటే సిబిఐ కోర్టులో ట్రయల్ సందర్భంగా అన్ని రకాల వాదనలు వినిపించే స్వేచ్ఛ పిటిషనర్ కూడా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా హైకోర్టు కూడా తెలియజేసింది. సో ఏది ఏమైనప్పటికీ అయ్యా ఎస్ అనుకుంటూ జరుగుతూ ఉంటే ఇగో ఇలాంటివి జరుగుతాయని చెప్పి అంటూ ఉంటారు. ఉత్తమ అధికారినిగా, అప్పట్లో చాలా ఎఫిషియెంట్ అధికారినిగా పేరుండి చాలా టాలెంటెడ్ అయినటువంటి శ్రీలక్ష్మి గారు దాదాపు ఇలాగ 2006 నుంచి ఇప్పటి వరకు ఈ రకమైనటువంటి ఆరోపణలు ఉండడం, జైలుకి వెళ్ళి రావడం, ఆరోగ్యాన్ని కోల్పోవడం ఇవన్నీ జరిగాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పాత్రలు ఆవిడ పోషిస్తున్నారు. అలాగే రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య కార్యదర్శిగా ఎంపికయ్యే అవకాశాలు కూడా త్వరలోనే ఉన్నాయి. అలాగే చీఫ్ సెక్రటరీగా కూడా పదోన్నతి పొందే అవకాశాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. బట్ డిఓపిటీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోకి వచ్చేసరికి మాత్రం ఈ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా పరిశీలించి తద్వారానే ఈ ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి నిబంధనలకి అనుగుణంగా అనేది కూడా చెప్తూ వస్తున్నారు. సో మొత్తానికి తెలంగాణ హైకోర్టులో ఆవిడ వేసినటువంటి ఈ రిట్ పిటిషన్ని కోర్టు కొట్టేసింది. తద్వారా సిబిఐ వాదనలకి బలం చేకూరినట్టయింది. ముందు ముందు ట్రయల్లో ఏ విషయాలు బయటకు వస్తాయి, సిబిఐ ఏం చెప్తుంది అనేది వేచి చూడాల్సింది.